కేసీఆర్ గారి నాయకత్వం ఆర్మూర్ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు ఒగ్గుడోలుతో వచ్చినటువంటి మా కళాకారులు సోదరులకు అట్లానే మన వలలు పట్టుకొని వచ్చినటువంటి మా గంగపుత్ర సోదరులకు తరలి వచ్చినటువంటి మైనారిటీ సోదరులకు ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాలకు కూడా సవినయంగా మళ్ళా ఒకసారి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాల ఆర్మూర్ నియోజకవర్గానికి గంగా జమున తహసీబ్ అంటే ఇట్లుంటది అవునా కాదా జై తెలంగాణ జై తెలంగాణ ఇవాల ఆర్మూర్ నియోజకవర్గానికి మరి ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వర్లీవులు ప్రకటించిన తర్వాత తొలిసారి మీ ఆశీర్వాదం కోరి మా సోదరుడు మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడు జీవన్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం వారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మీరందరూ తరిగి రావడం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ గుర్తుంటది మీ అందరికీ యాదికుంటది 2014లో ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున ఆర్మూర్లో ప్లీనరీ పెట్టుకున్నాం అన్నాడు టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అప్పుడే ఉద్యమం అయిపోయింది తుదదశకు వచ్చింది రాష్ట్రం వచ్చే సందర్భంలో ప్లీనరీ పెట్టుకున్నాం ఆనాడు మొదటి నియోజకవర్గం మొదటి పేరు మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని ప్రకటించుకున్నాం మరి ఏ ఫర్ ఆర్మూర్ ఏ ఫర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి మొట్టమొదటి పేరు కేసీఆర్ గారు ప్రకటిస్తే ఏ ప్లస్ లో పాజిటివ్ చేసి మీరందరూ కూడా పంపించడం చాలా సంతోషం ఆనాడు 2014లో మొదలుపెట్టినాం అప్పుడు 15,000 ఓట్లేసి మీరు ఆశీర్వదించారు మొదటిసారి ఎమ్మెల్యే అయింది మొదటిసారి ఎమ్మెల్యే కాగానే జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు రెండోసారి మళ్ళా కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించి టికెట్ ఇచ్చింది అప్పుడు మళ్ళా 30,000 ఓట్లతోని ఆశీర్వదించి ఆర్మూర్ ప్రజలందరూ కూడా పంపించారు మరి ఇవాళ ముచ్చటగా మూడోసారి ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది మరి 60,000 ఓట్లతోని ఖచ్చితంగా మళ్ళా హైదరాబాద్ తీసుకుపోవాల్సిందే అవునా కాదా తగ్గుతామా లేదా తగ్గేదా లేదా 60,000 మెజార్